సెలబ్రిటీలు ఇటీవల కాలంలో వ్యాపార రంగంలోకి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వీటిని కొత్త ప్రవృత్తిగా ఎంచుకోగా ఇంకొందరు వారిని అనుసరిస్తున్నారు. గతంలో సెలబ్రిటీలు తమ ప్రధాన వృత్తికి తోడుగా కమర్షియల్ యాడ్స్, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆదాయాన్ని ఆర్జించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ ప్రముఖుల సైడ్ బిజినెస్ గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. అక్కినేని నాగార్జున, మన్మథుడు కింగ్ నాగార్జున తన విలక్షణమైన కథనాలను ఎంచుకుంటూ తన నటనతో సినిమాల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఓవైపు హీరోగా, మరోవైపు యాంకర్గా, ఇంకోవైపు నిర్మాతగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నాగార్జున ఇంకా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లను నడిపిస్తున్నారు. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్గా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ మాలో పెట్టుబడులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తను పెట్టుబడి పెట్టడమే కాకుండా చిరంజీవితో సైతం అందులో కొంత పెట్టుబడి పెట్టించేందుకు ఒప్పించారు. కాజల్ అగర్వాల్, 12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ టాలీవుడ్ భామ సినిమాలతో పాటు అనేక రకాల బిజినెస్లను చేస్తుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కేవలం నటన, బిజినెస్ పైనే తన ఇంట్రెస్ట్ ను చూపుతోంది. కాజల్ పేరు మీద ఓ జ్యువెలరీ షాప్ తో పాటు ఒక షూ కంపెనీ కూడా ఉంది. తన చెల్లి నిషా అగర్వాల్ ఇవన్నీ చూసుకుంటుందట. చందమామతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ తాజాగా నిర్మాతగా మారనున్నారట. అంతేకాదు, రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతుందట. కేఏ వెంచర్ పేరుతో అందుకు తగిన పనులను ప్రారంభించిందట. మోహన్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రూటే సపరేట్. విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం నిర్మాతగా నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆయన బాటలోనే వారి తనయులు మంచు, విష్ణు కూడా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. ప్రముఖ నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి జగపతి బాబు అడుగుపెట్టారు. సినిమాల్లో హీరోగా, విలన్గా రెండింట్లోనూ రాణించిన ఈయన టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని మొదలుపెట్టారు. క్లిక్ సినీ కార్ట్ పేరుతో వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సినీ రంగానికి ఔత్సాహికులకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చిన్న వయసులోనే బిజినెస్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ పోలాండ్ రైడింగ్ క్లబ్కి యజమాని అయ్యారు. టర్బో మెగా ఎయిర్వేస్ లిమిటెడ్ను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈయనకు అతని భార్య ఉపాసన ఎంతగానో సహకరిస్తున్నారు. ఇటీవలే నిర్మాతగా మారి తన తండ్రి 150వ చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. కొనిదెల బ్యానర్ మీద కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఈ బ్యానర్లోనే నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అగ్రహీరోలందరితో నటించేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తాజాగా బిజినెస్ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే జిమ్ బిజినెస్ ను మొదలుపెట్టిన ఈ భామ వీటికి మరిన్ని బ్రాంచ్లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందట. దగ్గుబాటి రాణా, దగ్గుబాటి రాణా అయితే సినిమా రంగంలోకి రాకముందు నుండే వ్యాపార రంగంలో ఉన్నాడు. విఎఫ్ఎక్స్ కంపెనీ ఓనర్గా ఉండేవాడు. హీరోగా మారిన తర్వాత కూడా ఓ మేనేజ్మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ముంబైలో ఉన్న ఈ కంపెనీ ద్వారా కొత్త నటీనట్లు, టెక్నీషియన్లను పరిచయం చేస్తుంది. అల్లు అర్జున్, ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏకంగా ఒక అంతర్జాతీయ కంపెనీతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ను రన్ చేస్తున్నారు. ఇందులో క్లబ్, ఈవెంట్ చేసుకునేందుకు హాల్తో పాటు అన్ని సౌకర్యాలుంటాయి. సెలబ్రిటీలు ఎంజాయ్ చేసేందుకు ఇది మంచి కేంద్రంగా మారింది. తాప్సీ, తెలుగులో తాప్సీ తీసింది తక్కువ సినిమాలైనా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా హిట్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే సంపాదించిన సొమ్మునంతా స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడి పెడుతుందట. అంతేకాదు, రియల్ ఎస్టేట్ను ప్రారంభించాలని ఈ భామ తెగ ఆసక్తి చూపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నవదీప్, యువ హీరో నవదీప్ సినిమాల్లో అంతగా రాణించకపోయినా బిజినెస్లో బాగా రాణిస్తున్నాడు. రా ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరో యువ హీరో శర్వానంద్ తన అభిరుచి మేరకు బీంజ్ అనే కాఫీ షాప్ను ప్రారంభించాడు. ద అర్బన్ కాఫీ విలేజ్ అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ కాఫీ షాప్లో వివిధ దేశాలలో ప్రసిద్ధిగాంచిన కాఫీలన్నీ లభిస్తాయి. ఈ హీరోతో పాటు తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్యతో పాటు చాలామంది హీరోలు అనేక రకాల బిజినెస్లు చేస్తున్నారు. హీరో సూర్య అయితే బిజినెస్తో పాటు కొన్ని చారిటబుల్ ట్రస్టులను నడుపుతున్నాడు. తనకు తోచినంత సహాయం చేస్తున్నాడు. చాలా మంది చదువుకునేందుకు తాను ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఫన్ను కావాలా బాబు? ఫన్ను, మూవీస్, గాసిప్స్, పాలిటిక్స్, డివోర్స్, ఏ ఫన్ను కావాలన్నా, ఫ్రస్ట్రేషన్ పోవాలన్నా జస్ట్ వీసీఆర్ మల్టీప్లెక్స్ లోకి రండి, ఫ్రీగా ఫన్ను పొందండి. జస్ట్ యూట్యూబ్ లో వీసీఆర్ మల్టీప్లెక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే, పక్కనే గంట సింబల్ ఉంది కదా, నొక్కడం మర్చిపోమాకండి.